సాధారణంగా వర్బ్ ను చూసినట్టయితే మనం వర్బ్ ఎప్పుడైనా నాలుగు రూపాలలో ఎవ్రీ మెయిన్ వర్బ్ ప్రతి మెయిన్ వర్బ్ కూడా నాలుగు రూపాలలో నాలుగు విధాలుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఏంటి అవి? వర్బ్ వన్, వర్బ్ టూ, వర్బ్ త్రీ, వర్బ్ ఫోర్ అని మనం ఈజీ అండర్స్టాండింగ్ కోసం అంటూ ఉంటాం అన్నమాట. వర్బ్ వన్ అంటే ఏంటండి? ప్రజెంట్ ఫామ్ అంటాము, ఆర్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ టూ అంటే పాస్ట్ ఫామ్. వర్బ్ త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. వర్బ్ ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అన్నమాట. వీటిని నాలుగు రూపాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు మనం ఉదాహరణలు చూసినట్టయితే క్లాప్ క్లాప్స్ వర్బ్ వన్ అంటే ప్రజెంట్ ఫామ్, క్లాప్డ్ వర్బ్ టూ అంటే పాస్ట్ ఫామ్, క్లాప్డ్ వర్బ్ త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్, క్లాపింగ్ అంటే వర్బ్ ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఇలా మనకు ప్రతి మెయిన్ వర్బ్ కూడా నాలుగు రూపాలుగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని చూసినట్టయితే ట్రావెల్ ట్రావెల్స్, ట్రావెల్డ్ ట్రావెల్డ్ ట్రావెలింగ్, ఇంకా గో గోస్, వెంట్ గాన్ గోయింగ్, ఫీల్ ఫీల్స్, ఫెల్ట్ ఫెల్ట్ ఫీలింగ్, స్పీక్ స్పీక్స్, స్పోక్ స్పోకెన్ స్పీకింగ్. సో ఇలా ప్రతి మెయిన్ వర్బ్ కూడా నాలుగు విధాలుగా నాలుగు రూపాల్లో మనకు ఇంగ్లీష్ భాషలో కనిపిస్తూ ఉందన్నమాట.